కథా సంపుటికి స్వాగతం పిల్లలు ఇవాళ మనం గుబేలు దస్త్రం అనే ఒక కథ చెప్పుకుందాం ఈ కథకి ఈ పేరు ఎలా వచ్చిందో కూడా కథలోనే ఉంది ఇది కొన్ని వందల సంవత్సరాల కిందటి మాట అప్పట్లో కాగితాలు పెన్నులు ఏవి ఉండేవి కాదు అనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి చాలా శాస్త్రాలు తెలుసు వేదాలు తెలుసు చాలా పాండిత్యం ఉంది కానీ పాపం ఆయనకి ఉద్యోగం లేదు పెళ్ళం పిల్లలు లేరు అతని ఇంట్లో అతను ఒక్కడే ఉంటూ ఉండేవాడు ఎట్టు తిరిగినా ఎన్ని చోట్లకి వెళ్ళినా ఆయనకు ఉద్యోగం దొరకలేదు ఏమీ తోచేది కాదు ఒకరోజు రెండు రోజుల్లో అయితే పోను అలాగే కూర్చొని గడిపేయచ్చు కానీ నెలల తరబడి ఎక్కడ కూర్చుంటాడు అందుకని తాటాకులు అన్ని గంట అన్నీ తెచ్చుకొని రాయడం మొదలెట్టాడు అప్పట్లో రాయడానికి తాటాకులే ఉండేవి పెన్లు పెన్సిళ్ళు ఉండేవి కాదు రాసేదాన్ని గంట అనేవాళ్ళు తాటాకులు గంట తెచ్చుకొని కూర్చొని తనకు కనబడింది తనకు వినబడింది ప్రతి ఒక్కటి రాసేవాడు ఏం జరుగుతున్నా చుట్టుపక్కల రాస్తూనే ఉండేవాడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇదే పని విన్నది చూసింది అన్నీ రాస్తూ ఉండేవాడు అలా అలా ఇంట్లో తాటాకు దస్త్రాలన్నీ గుట్టలుగా పేర్కొంటున్నాయి కొన్ని రోజులు అయ్యాక రాజుగారింట్లో దొంగలు పట్టారు పడి నగలు డబ్బు అన్నీ దోచుకొని పారిపోయారు ఎంత వెంబడించిన సిపాయిలు వాళ్ళకు అసలు ఎవ్వరూ దొరకలేదు వాళ్ళు వెనక్కి వచ్చేశారు మన్నాడు పొద్దున్నే ఎవరికో గుర్తొచ్చింది ఆ ఇంట్లో పండితుడు ఉన్నాడు అతను అన్నీ రాస్తూ ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి అడుగుదాం పదండి అని అతని దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ రోజు గ్రంథం బయటికి తీశాడు దస్త్రం తీసి చూడడం మొదలెట్టాడు చూడగా 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 రాత్రి రెండు గంటలకి వెనకాల ఉన్న బావిలో గుబేలు మంది అని చెప్పి రాసి ఉంది ఇంకే దొరికిపోయే నగలు అనుకొని సిపాయిలు గబగబా వెనకాల వీధిలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి అందులో దిగి వెతకంగానే పెద్ద మూటలు దొరికాయి ఏ ఒక్కటి పోలేదు అన్నీ మళ్ళీ రాజుగారికి వెనక్కి వెళ్ళిపోయాయి రాజుగారు ఆశ్చర్యపోయారు ముందు రోజు అంత వెంబడించినా దొరకని దొంగలు నగలు ఇవాళ ఎలా దొరికాయి అని అడిగారు అడిగితే మనకి ఒక పండితుడు ఉన్నాడండి ఆయన కన్నది విన్నది అన్నీ రాస్తూ ఉంటాడు అని చెప్పారు ఏది ఆయన తెచ్చుకోని రండి అన్న ఆయన వెళ్ళిన తర్వాత ఈయన గారిని కోటగుమ్మం బయట కూర్చోపెట్టండి ఒక ఇల్లు ఇల్లులాటిది దానిలో కూర్చోపెట్టండి ఈయనకంటూ ఓ సేవకుడిని ఇవ్వండి ఈయనకంటూ కొంత పొలం ఇవ్వండి వంశపారంపర్యంగా వీళ్ళ పిల్లలు కూడా ఇదే పని చేసేటట్టు నేను రాయిస్తాను ఈయన చూసింది విన్నది అంతా రాస్తూనే ఉండాలి అని చెప్పాట అలా రాస్తూ ఉన్నాడు ఆ బ్రాహ్మడి పేరేమిటో ఎవరికి తెలియదు ఎవరిని అడిగినా గుబేయుల దస్త్రం బ్రాహ్మడు గుబేయుల దస్త్రం పండితుడు అంటూ ఉండేవాళ్ళు అలా గుబేలు దస్త్రం అనే పేరు దీనికి వచ్చింది ఏదేమైతేనేమి బ్రాహ్మడు ప్రశాంతంగా హాయిగా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు అదనమాట గుబేలు దస్త్రం కథ